మొదటి దఫా ఏదైతే కౌంటింగ్ మొదలు పెట్టారో ఆ కౌంటింగ్ సంబంధించిన డేటా రాంది. ఇప్పుడు మనతో పాటు సీఎల్పీ బట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు సార్, మాట్లాడుతూ సార్ చెప్పండి, కౌంటింగ్ మరి కాసేపు మొదలుగా ఉంది, ఎలా ఉంది అసలు, మీకు ఎలా ఆశాభావం వ్యక్తం చేశారు, రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు? భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ 78 నుంచి 84 స్థానాల మధ్యలో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకోబోతున్నాం. అంటే ఇప్పటికే సీఎల్పీ నేత ఒకవైపున నేతలందరూ హైదరాబాద్ రావాలని చెప్పేరుకోవడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత రాహుల్ గాంధీ అవసరం లేదు, ఎక్కడ ఉన్న అభ్యర్థి అక్కడ కేంద్రాలు కాడ ఉండాలి, ముందుగా ఏసీసీ అధ్యక్షులు అదే పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి అంటున్న ఘటన ఉంది. అటువంటి ఏమీ లేదు, కౌంటింగ్ దగ్గర అందరూ అభ్యర్థులు పొడిచేసిన వాళ్ళు ఉండాలి కాబట్టి సహజంగా ఉంటారు. పార్టీ టోటల్ డెమోక్రటిక్గా ఉంటుంది, ఎడిటోరియల్ మోడ్లో ఉండదు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? 72 నుంచి 64 స్థానాల మధ్యలో భారీ మెజార్టీతో రాబోతుంది. మొత్తానికి చూసుకోవచ్చు రాష్ట్రంలో కూడా మొత్తానికి అయితే